విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్న గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ వినూత్న ప్రయోగం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ప్రయాణించారు. విద్యార్థులు ప్రయాణికుల కష్టాలను తెలుసుకున్నారు. మీకోసం మీ భరత్ అనే వినూత్న కార్యక్రమంతో ప్రజలను కలుస్తూ వారి ఇబ్బందులను తెలుసుకుంటున్న గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ తాజాగా బస్సు ప్రయాణికులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డినరీ బస్సులో రుషికొండ మీదుగా గీతం యూనివర్సిటీ వరకు ప్రయాణించారు. ఈ బస్సు ప్రయాణంలో ప్రయాణికులు విద్యార్థులను కలుసుకొని వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు, సమయాలు, బస్సు కండిషన్ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు, ప్రయాణికులు, మహిళలతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించానని, మళ్ళీ ఈరోజే ఈ ఆర్డినరీ బస్సులో ప్రయాణించడం గొప్ప అనుభూతినిచ్చిందని గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ అన్నారు. ఈ ప్రయాణంలో ప్రజలతో తాను మమేకమవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రిషికొండ వరకు సుమారు 40 నిమిషాల సమయం పట్టిందన్నారు. ఒక సిటిజన్గా తాను ప్రయాణించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నానని చెప్పారు. ప్రతి అరగంటకు కాకుండా పావు గంటకు ఒక బస్సు ఉండేలా చూడాలని ప్రయాణికులు, విద్యార్థులు సూచించారని ఆయన తెలిపారు. ఒక బస్సు ప్రయాణం చేయడం జరిగింది. జీవీఎంసీ ఆపోజిట్గా ఉన్న బస్ స్టేషన్లో 900కే బస్సులో ఎక్కి ఇక్కడ మా గీతం క్యాంపస్ పదరుషికొండ దాకా ప్రయాణం చేయడం జరిగింది. అయితే అసలు బస్సు ప్రయాణం ఇక్కడ సిటిజన్స్కి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రయాణంలో వాళ్ళకి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉందా, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఎక్కి చాలామందితో మాట్లాడడం జరిగింది. ఒక మంచి అనుభవం. ఇవాళ వాతావరణం బాగానే ఉంది కాబట్టి నాకు కొంచెం గాలి ఆడింది, కానీ సమ్మర్ పూట అయితే డెఫినెట్గా వేడిగా ఉంటుంది. కానీ అడిగాను వాళ్ళకి ఏసీ బస్సు కావాలా అంటే, వద్దు సార్ మాకు ఈ రేటే కష్టంగా ఉంది, దీనికన్నా ఎక్కువ రేట్ అంటే ఇబ్బంది అని. మెజారిటీ వాళ్ళు నా దగ్గర కూర్చున్న వాళ్ళందరూ స్టూడెంట్సే, ఇక్కడ గాయత్రియో, గీతమో, లేకపోతే ఐఐఎం అని వేరే వేరే కాలేజెస్లో చదువుతున్నారు. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు ఎప్పుడు బస్సు ఎక్కాను, కానీ లాస్ట్ 5-10 ఇయర్స్లో నేను ఒక బస్సు ప్రయాణం చేయడం కూడా నాకు గుర్తులేదు. సో ఈ బస్సు ప్రయాణం ఇంకా మిగతా వాళ్ళకి ఎట్లా పెంచాలి ఫీడ్బ్యాక్ అడిగితే, కొందరు మేము వచ్చే రూట్లో మాకు ఫ్రీక్వెన్సీ లేదు, ప్రతి అరగంటకి ఒక బస్సు వస్తుంది, 15 నిమిషాలకు ఉంటే బాగుంటుందని. నేను వాళ్ళతో చర్చించింది ఏంటంటే, ఆర్టీసీ ఇప్పుడే లాభాల్లో లేదు, ఎక్కువ బస్సులు పెడితే ప్రభుత్వానికి నడపడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఆర్థికంగా దీన్ని ఎట్లా చేయాలనేది ప్రభుత్వం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ బస్కి మెట్రో బస్కి తేడా ఏంటంటే, మెట్రో బస్ ఎక్కాలంటే ఒక 10 రూపాయలు ఎక్కువ కట్టాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. జనరల్గా నీ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశానండి. అండ్ టైం కూడా అనుకున్నంత పట్టలేదు, ఒక 35-40 మినిట్స్ పట్టింది. అండ్ ఈ రూట్ కూడా బీచ్ రోడ్ అనేది చాలా బ్యూటిఫుల్ రూట్ కాబట్టి నాకు ఒక మంచి అనుభవం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ద్వారా ఒక వినూత్న కార్యక్రమానికి భరత్ శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలను కూడా అన్వేషిస్తారని వెల్లడించారు.